డొంకరాయిలో 60 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు నేటి యువత. ఈ కోవలోనే అనేక తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, చింతూరు డిఎస్పీ మరియు సిఐఓ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం సమయంలో డొంకరాయి పోలీస్ స్టేషన్ ఎదురుగా తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా సీలేరు నుండి MP17CC4413 నంబర్ గల వైట్ కలర్ కారు ముందు వస్తూ దాని వెనక గంజాయితో AB22Y2609 నంబర్ గల మినీ వ్యాన్ వస్తుండగా ఆపి తనిఖీ చేయగా 7 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని మినీ వ్యాన్ ని సోదా చేయగా వారి వద్ద 80 తెల్లని గోను సంచులలో 2000 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీలో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంజిత్ డలీ, అమిత్ సింగ్, సుమంత్ మండల్, రవీంద్రనాథ్ మిస్త్రి, అహ్మద్ సలీం, సంజిత్ మండల్, పవన్ మనోహర్ మరియు మహమ్మద్ జిలానీ పేర్లు గల నిందితులు సీలేరు నుండి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని, దీని విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. నిందితుల్లో 5 ఒడిషా రాష్ట్రం కలిమెల గ్రామానికి చెందిన వారు, 2 హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కి చెందిన వారని, అలాగే నిందితులందరి వయసు 28 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి 7 సెల్ఫోన్లు, 1 మినీ వ్యాన్ మరియు కారు స్వాధీనం చేసుకున్నామని, వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని రంపచోడవరం కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.